ఈరోజు కథ వ్యాపార రహస్యం హేలాపురిలో ఉండే దుర్గయ్య ఒక పచారీ దుకాణం యజమాని న్యాయంగా సరుకులు తూచి ఇస్తాడని అతనికి మంచి పేరు అతని వ్యాపారం లాభసాటిగా జరుగుతూ ఉండేది సుగంధపురి నుంచి వచ్చిన మల్లయ్య అనే వ్యాపారి దుర్గయ్య దుకాణానికి ఎదురుగా తను ఒక ప పచారీ దుకాణం తెరిచాడు కొద్ది రోజుల్లో మల్లయ్య దుకాణానికి గిరాకీ పెరిగి దుర్గయ్య దుకాణానికి ఎంతో కాలంగా ఖాతాదారులుగా ఉన్నవాళ్ళు కూడా మల్లయ్య దుకాణంలో సరుకులు కొనటం మొదలుపెట్టారు క్రమంగా దుర్గయ్య వ్యాపారం తగ్గుముఖం పట్టింది అలా ఎందుకు జరిగిందో ఎంత ఆలోచించినా దుర్గయ్యకు అంతు పట్టలేదు ఇద్దరి దుకాణాల్లోనూ సరుకులు ఒకే నాణ్యత కలవి ఎందుకంటే ఇద్దరు సరుకులు టోకుగా పట్నంలోని విశ్వేశ్వరయ్య శెట్టి దగ్గర నుంచే కొని తెస్తుంటారు దుర్గయ్య ఒకనాడు ఉండబట్టలేక మల్లయ్యను దీన్ని గురించి అడిగాడు మల్లయ్య చిరునవ్వు నవ్వి దుర్గయ్య ఇది వ్యాపార రహస్యం అయినా తోటి వ్యాపారివి అడిగావు కనుక చెప్తాను నువ్వు సరుకులు తూచేటప్పుడు ముందుగానే సిబ్బెలో ఎక్కువ వేసి తూకానికి తగ్గట్టుగా అందులోంచి కొంచెం కొంచెంగా సరుకు తీసేస్తుండటం నేను గమనించాను కానీ నేను సిబ్బెలో ముందుగా తక్కువ సరుకు వేసి తూకానికి తగ్గట్టు మరి కొంచెం కొంచెంగా వేస్తూ ఉన్నాను ఖా ఖాతాదారులు నువ్వు సరుకు తగ్గించేస్తున్నావని నమ్మారు నేను సరుకు ఎక్కువగా ఇస్తున్నాననే భావంతో ఉంటున్నారు కానీ ఇద్దరం ఒకే రకంగా ఇస్తున్నాం అదే నీకు నాకు తేడా అన్నాడు ఈ రహస్యం తెలిసిన దుర్గయ్య తను అదే పద్ధతిలో అవలంబిస్తూ మల్లయ్యతో సమానంగా వ్యాపారం సాగించాడు దుర్గయ్య వ్యాపారం కూడా అంచెలంచెలుగా పెరిగిపోయింది ఈ కథ ఇంతటితో సమాప్తం